ఓకే ఇక్కడ చూడండి నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మీరు కేసీఆర్ రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకెవరన్నా బండి సంజయ్ కిషన్ రెడ్డా వీళ్ళు ఎవరు కాదు నెక్స్ట్ సీఎం అని నేను చూపిస్తున్నాను చూడండి జోక్ కాదు అంటే ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి ఆయన ఆత్మవిశ్వాసానికి మెచ్చుకోవాలి ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు ఒకటేసారి సీఎంను కాబోయే సీఎంను ఇద్దరి ఓడించినటువంటి నేత కాబట్టి ఆయన ఆత్మవిశ్వాసం అతివిశ్వాసం విశ్వాసం అనుకోవద్దు ఆయన నిజంగా ఆయన కామారెడ్డిలో చాలా కష్టపడి ఎదిగినటువంటి నేత అంత పెద్దోళ్ళను కూడా ఓడించి ఆయన గెలిచిరంటే ప్రజలకు ఆయన మీద ఎంత నమ్మకం ఉందో మనం గుర్తించవచ్చు ఆ నేత ఎవరంటే ఈయననే ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై ఎనిమిదిలో నేనే సీఎం అంటున్నారు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది నేనే ఎమ్మెల్యే అయితా అని చెప్పిరట రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా తప్పులు చేస్తుంది నెక్స్ట్ వచ్చేది బీజేపీఏ బీజేపీ గవర్నమెంట్లో ఖచ్చితంగా నేను సీఎం అవుతా అని కాటపల్లి వెంకట్రామనారాయణ చెప్తున్నారు నిజంగా ఇలాంటి నేతలు ఉండాలి ఎందుకంటే ఆయన చాలా మంచి పనులు చేస్తారు ఆ నియోజకవర్గానికి మాత్రం ఆయన ఓన్గా చెప్పిండు నేను గవర్నమెంట్ ఖర్చు పెట్టినా పెట్టకుండా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చేపిస్తా అని ఎలక్షన్ల ముందే చెప్పారు ఆయన ఏదో రోడ్డు అడ్డంగా ఉంది రోడ్ వైండింగ్ కోసం ఫస్ట్ ఆయనలో కూడా కొట్టుకున్నారు అంటే ఆదర్శంగా నిజాన్ని కొన్ని విషయాల్లో ఆయనను మెచ్చుకోవచ్చు ఇంకా ఊర్లలో కంప్లైంట్ బాక్సులు కూడా పెట్టిరు ఎవరైతే వస్తారో వాళ్ళు ఏ ఊర్లో ఉన్నటువంటి సమస్యలను కంప్లైంట్ బాక్స్లో వెళ్ళాలి ఆయన ఊరు విజిట్ చేసినప్పుడు అవి తీసి అక్కడికక్కడే సమస్య పరిష్కరించడానికి ఆయన అయితే ట్రై చేస్తున్నారు ఇలాంటి విషయాల్లో కొన్ని విషయాల్లో కాటపల్లి వెంకటరమణారెడ్డి ఆదర్శంగా ఉన్నారు ఎమ్మెల్యేగా మరి ఆయన సీఎం అయితే నిజంగానే సంచలనాత్మక మార్పులు జరగచ్చు ఆయన ఆయన ఆశ కానీ ఆయన కోరిక కానీ ఆయనకున్నటువంటి విశ్వాసం కానీ ఆ దిశగా పోతే వెళ్తే అవుతారేమో ఈ విధంగా చెప్పి అయితే నిజంగానే కానీ మన మాత్రం ఇద్దరిని ఒడగొట్టిండు అది మాత్రం తోపిగా ఆ విషయంలో ఆయన కొట్టి లేరు